పాలక వర్గం, ప్రజా సమస్యలను పట్టించుకొని పాలక వర్గం, ప్రజా సమస్యలను మంచిర్యాల పట్టణంలో ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారము చేపట్టినటువంటి ఈ యొక్క మంచిర్యాల పాలక వర్గము ఏ ఒక్క సమస్యను కూడా ప్రజలకు నెరవేర్చకుండా ఈ యొక్క మంచిర్యాల మున్సిపాలిటీ అవినీతికి కుంభకోణాలకు అడ్డాగా మారింది. మరి ఏదైతే ఎన్నికలకు ముందు మేము గెలిస్తే ఈ యొక్క మంచిర్యాల పట్టణంలో ప్రతి దినము ఇంటింటికి మంచినీరు అందించి మేము మా యొక్క మంచినీరు అందించి ప్రజలకు అండగా ఉంటామని చెప్పినటువంటి ఈ యొక్క మంచిర్యాల మున్సిపాలిటీ పాలక వర్గం మంచినీటి సమస్య విషయంలో పూర్తిగా విఫలమైంది. ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ గారు, ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు స్థానికంగా ఉండి కూడా ఈ యొక్క సమస్య విషయంలో ఎవరు కూడా పట్టించుకోకుండా మంచినీటి ఎద్దడికి గురి చేస్తున్నారు. పక్కనే గోదావరి నుండి కూడా, పక్కనే ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి కూడా ఇక్కడ ఈ యొక్క పట్టణము మంచినీటి సమస్యను ఎదుర్కొంటూ ఉంటే ఈ యొక్క పాలక వర్గం చూస్తూ నిద్రపోతున్నది. కాబట్టి వెంటనే ఈ యొక్క పాలక వర్గం అయినటువంటి మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ గారు, స్థానిక ఎమ్మెల్యే గారు, మరి అదేవిధంగా కలెక్టర్ గారు వెంటనే స్పందించి మంచినీరు ప్రతిదినం అందే విధంగా వెంటనే చర్యలు తీసుకోవాలని లేనిచో భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ధర్నాను ఇంకా ప్రజల్లో చైతన్యపరిచి ఈ యొక్క మంచినీటి విషయంలో ప్రజల్లో చైతన్యపరిచి